गुड मॉर्निंग स्टूडेंट्स मैं एज क्लास संबंधी अम्म कोसम चेप्पुकोबोतुन्ना फस्ट लेसन पाठाने नन्नय्य गारु रासारु अम्म कोसम अनगाने एवरु उंडेसारु फस्ट मन अम्म गुर्तोस्तुंदि कदा मन अम्म कोसम मनं एं चेसामो अनि अलागे ई पाठंलो गरुत्मंतुडु अम्म कोसम चेस्तारु अम्म कोसम पाठाने एवरु रासारु नन्नय्य गारु रासारु अम्म कोसम पाठाने एवरु रासारु नन्नय्य गारु रासारु दया जावी प्रेम लेने पुत्रुंडु पुट्टने गिट्टने पुट्टिना गिट्टिना अंटे चलिपोयिना पुट्टलो चेदुलु पुडुतुंदि चचिपोतुंदि दानि वल्ल एटुवंटि प्रयोजनं लेदु अनि विश्वदा विराम निर्वेम अंटे वेमन गारु चेप्तुन्नारु ई पाठान्नि रासिन कवि परिचयं चूद्दां ई पाठान्नि रासिन कवि परिचयं ఈ పాఠాన్ని రాసింది నన్నయ్య కవి ఎవరు నన్నయ్య కవి నన్నయ్య కాలం ఎన్నో శతాబ్దం 11వ శతాబ్దం 11వ శతాబ్దం తర్వాత నన్నయ్య కవి నన్నయ్య వాగాన శాస్త్రుడు ఆది కవి అని పిలుదు కలవు నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి వ్యాసుడు సంస్కృతంలో
का विलासम केंद्र विद्यालय। నన్నయ్యా ఈ పాఠాన్ని రాసింది నన్నయ్య కాలం వర్కుల శతాబ్దం చెందిన కవి విడుదలో ఆది కవి శబ్దశాస్త్రుడు వాగ్వాన్ శాస్త్రుడు విడుదల కలవు రాజరాజు నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఇతను ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు దాంతో పాటు చాముండికా విలాసము ఇంద్రవిజయం కూడా రాయడం జరిగింది సంస్కృతంలో వ్యాసుడు మహాభారతాన్ని రాస్తే తెలుగులో నన్నయ్య ఎర్రనా తిక్కన నన్నయ్య తిక్కన ఎర్రన కలిసి ముగ్గురు కలిసి మహాభారతం రాయడం జరిగింది ఈ మహాభారతం రాసిన మొదటి వ్యక్తిగా నన్నయ్య గారి గురించి చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇతని యొక్క లక్షణాలు అక్షర రమ్యత ప్రసన్న కథ కవితాదయుక్తి జ్ఞాన విచారాది స్ఫూర్తి నిధిత్వం అనే ప్రధాన లక్షణాలు ఉన్నాయి అనువాద పద్ధతిలో శైలిలో తరువాత కవులకు మార్గదర్శకులు అయ్యారు నన్నయ్య గారు ప్రక్రియ ఇతిహాస ప్రక్రియ అంటే ఇతిహాసము అంటే ఏంటి జరిగింది హిస్టరీకి సంబంధించింది ఇది జరిగినది ఇలా జరిగినది తెలియజేసేది ఇతిహాసము ఇతిహాసంలో కథకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది ఈ కథలు గ్రంథస్థ సాక్షులకి వాక్ రూపంలో ఉండేవి రామాయణము మహాభారతాలు ఇతిహాస గ్రంథాలు రామాయణ మహాభారతాలు ఏ గ్రంథాలు ఇతిహాస గ్రంథాలు నేపథ్యం కద్రువ వినత కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు పెద్ద భార్య కద్రువకు కశ్యప వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు వారే కర్కోటకాది వరం వల్ల సర్పాలు వినతకు అనురుడు గరుత్మంతుడు పుట్టారు అనురుడు సూర్యుని యొక్క రథసారథి వినత ఒక పందెంలో ఓడిపోయి కద్రువుకు దాసి అయింది తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువు కుమారులకు సేవ చేస్తూ ఉండేవారు మహాశక్తివంతుడైన గరుత్మంతుడు తన దాస్యంకి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు ఇది శ్రీమదాంధ్ర మహాభారతంలో ఉంది ఆది పర్వం ద్వితీయ శ్వాసంలో ఉంది ఈ పాఠం పదిహేడు ఆయుధ పక్షి తుండవతి నక్కుల శైలంబులెల్లా నుగ్గుగందే మహాబలమును ప్రక్రియ మొదటి పద్యం అనేది బాగా నేర్చుకోండి అమ్మా ఉంటాను బాయ్.